ఇంగ్లాండ్తో జరిగిన 5 టెస్టుల సిరీస్లో భారత జట్టు విజయం సాధించడంతో అంతర్జాతీయ క్రికెట్లో మరోసారి భారత క్రికెట్ గురించిన చర్చ జోరుగా నడుస్తోంది. భారత క్రికెట్ జట్టుకు ప్రపంచ క్రికెట్లో సమున్నత స్థానం ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇంగ్లాండ్ లాంటి మేటి జట్టుపై మరోసారి చిరస్మరణీయ విజయాన్ని సాధించడంతో ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది. మరీ ముఖ్యంగా సరైన సమయంలో విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, మహమ్మద్ షమీ వంటి సీనియర్ ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యారు. అయినా కూడా భారత జట్టు ఎక్కడ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా రోహిత్ శర్మ నాయకత్వంలో అదరగొట్టింది. చాలా కాలంగా జాతీయ జట్టులో చోటు కోసం ఎదురు చూస్తున్న మరికొంతమంది ఆటగాళ్లు కూడా ఈ సిరీస్ కు జట్టులో చోటు సంపాదించారు. దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తమ సత్తా ఏంటో నిరూపించారు. చాలా మంది ఆటగాళ్లకు అనుభవం లేకపోయినా కూడా వారిని ముందుండి నడిపించడంలో కెప్టెన్ రోహిత్ శర్మ తనదైన పాత్ర పోషించాడు. అందుకే భారత జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించాడు. దాంతోపాటు భారత యువ ఆటగాళ్లను కూడా తనదైన శైలిలో అభినందించాడు. ఇదే క్రమంలో భారీ సిక్సర్లు కొట్టే విషయంలో భారత జట్టులో అత్యుత్తమ ఆటగాళ్లెవరో చెప్పే ప్రయత్నం చేశాడు. రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్ లో భారత జట్టు ప్రదర్శన నాకు చాలా సంతృప్తినిచ్చింది. యువ ఆటగాళ్లు సరైన సమయంలో తమ అవసరాన్ని గుర్తించి జట్టుకు ఉపయోగపడ్డారు. అన్నిటినీ మించి ఈ సందర్భంగా నేను రోహిత్ కెప్టెన్సీ గురించి ఒక విషయం చెప్పాలి. అతనిలా యువ ఆటగాళ్లు నడిపించిన మరో కెప్టెన్ నేను చూడలేదు. ఇక కెప్టెన్సీ విషయాన్ని పక్కన పెడితే అందరూ చెబుతూ ఉంటారు ధోని, యువరాజ్ సింగ్ భారీ సిక్సర్లు బాగా కొడతారని. అయితే నన్ను అడిగితే రోహిత్ శర్మలో సిక్సర్ కొట్టే సామర్థ్యం వారిద్దరి కంటే కూడా చాలా మెరుగ్గా ఉంటుంది. అతని షార్ట్ ఎంపిక మరే ఇతర క్రికెటర్లలో కూడా నేను చూడలేదు. మరో ఆలోచన లేదు. సిక్సర్ కొట్టే విషయంలో నా ఓట్ రోహిత్ శర్మకే అని ద్రావిడ్ పేర్కొన్నాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.